Bangala Katamlo Yerpadina Alpa Pedanam Karananga, Paschimogodavar Jillalo, Yadatirpilini Varshalato, Road Lu Illu Neta Munigai. Paschimogodavar Jilla, Pedavegi Mandalam, Ankana Gudem Gramum Lona, Malugunta Cheruku Gandhi Padamto, Ankana Gudem Gramum Lona, BC, SC Colnilo, Neta Munigai. Ratri Nunchi, Varadaniru Yellaloki Cheradamto, Prajalu Tevra Ibandalu Gurayaru. Vishiam Telskuna, Dendaluru MLA, Abaya Chowdhury, Sahayaka Charyalu Cheyalani, Adhikarulaku Adeshinchadamto, Adhikarulu, YSRCP Karyakartalu, Sahayaka Charyallo, Nimagnamayyaru. Cheruvuki Gandhi Padadamto, Gramamlo Unna Illu, Nelamattamayyayi. Bangala Katamlo, Airpatina, Alpha Pedon Karanga, Gatarindo Rojal Nunchi, Rastramlo, Yatripulakunda Vanal Kurustanai, Pachamogodavari Jilla Lokoda, Ade Vidanga, Varshalu, Viparetanga Unai, Gata, Rindu Rojal Nunchi, Kurustana, Varshal Valla, Metta Prantamlo, Unna, Varadaniru, Pachamogodavari Jilla, Pedavega Mandalam, Ankanagudem Gramo, Cherulo, Cheradanto, Cherugattu, Gandiki Gurayindi, Dinto, Ankanagudem Gramo, Varadanitlo Chikkupoyindi, Idi Prajalu. దీంత తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అదే విధంగా ఇల్లు నేలమట్టం కాగా చేపల చెరువులో ఉన్న సుమారు 10 లక్షల విలువ చేసే చెరువు చేపలవన్నీ వరద నీటిలో కొట్టుకుపోవడంతో యజమాని నవోదీపం అంటూ కాల్ చేస్తున్నారు అదే విధంగా ఈ గ్రామ ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోవడంతో వాళ్ళకి ఎటువంటి సహాయం చర్యలు లేకపోవడంతో వాళ్ళు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి ఈ విషయం తెలియడంతో అబ్బాయి చౌదరి అంకనగూడెం గ్రామంలో ఉన్న కార్యకర్తలకు సహాయ చర్యలు చేయాలని చెప్పి ఆయన వెల్లడించడంతో ఇక్కడ ఉన్న కార్యకర్తలు సహాయ చర్యలో నిమగ్నమయ్యారు చెప్పండి ఇక్కడ అంకనగూడెంలో ఎటువంటి పరిస్థితి ఉంది మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అంకనగూడెం చుట్టూ వాటర్ చేరిపోయింది బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడాను వాటర్ చేరిపోయి ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉంది ఇళ్లలో కూడా నీరు చేరింది రాకపోకలు కూడా స్తంభించిపోయినాయి ఎటువంటి చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే గారు ఏమని మీకు సలహా ఇచ్చారు జేసీపీ తెప్పించి గడ్డి పూరుస్తున్నారు సహాయ చర్యలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి మాత్రం ఎర్రలో నీళ్ళు నిండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ నీరు బయటకు వెళ్ళడానికి ఎటువంటి చర్యలు చేపట్టారు జేసీపీలు వచ్చి ట్రైన్ చేస్తున్నారు ఇప్పటి వరకు చూస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు ప్రతి రోడ్డు ఇట్లాగే నీటిలో మునిగిపోవడంతో ప్రజలు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది కెమెరామ్యాన్ గంగాధర్తో సంజయ్ పశ్చిమ గోదావరి జిల్లా వాన పడిపోయింది ఇప్పటికి ఎవరు వచ్చి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు ఇళ్ళు చూస్తే ఇళ్ళు పడిపోయినాయి మరి మంచి చెడ్డ అని అడిగిన వాళ్ళు కూడా లేరు ఇప్పటికి ఇక ఆ ఇంట్లో ఒకవాళ్ళు పడిపోయి కట్టుబడి ఉంటున్నాము సామాన్ ముత్తం కొట్టుకుపోతుంది ఉండాయి మెట్టుకుండాయి జారేసుకున్నట్టు జారేసుకున్నాము ఉండాయి దాంట్లో ఉండాయి ఇంకా ఇంట్లోనే బీరువాల్ బోరువాల్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఇంకా బయటికి తీసుకురాలేదు ఏం జరిగిందమ్మా ఇంకా వాన చెరుగడ్డ తెగిపోయింది బాబు తెగిపోయి వాన వచ్చేసి సర్ది వచ్చేసి ఎన్నింటికమ్మా తెల్లారాక నాలుగింటి కానించి మొదలు ఇక నాలుగింటి కానించి వాన సర్దు అక్కడ అయిపోయిన కానించి చెరుగడ్డ తెగిపోయి ఇంకా చెరుగడ్డ సర్దు వచ్చేసేసి ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చారమ్మా అసలు ఎవరు రాలేదు బాబు ఇప్పుడు మా యాజా పజ మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు ఎవరు రాలేదు అదిగో కలవలు అంటే వెళ్ళి ఆ పక్కళ్లలో కూర్చుంటున్నాను ఏ ఊరమ్మా మీది మాది అంకనగూడెం అండి